నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి నేతలు కార్యకర్తలు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి భారీగా తరలివచ్చారు నగరం మొత్తం రేవంత్ రెడ్డి సోనియా రాహుల్ ప్రియాంక ఫ్లెక్సీలు బ్యానర్లతో నిండిపోయింది కొందరైతే బస్సులు ట్రైన్స్ బైక్ల మీద ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివచ్చారు ఇక జెండాలు పట్టుకుని జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నినాదాలతో ఎల్బీ స్టేడియం మార్మోగిపోతుంది ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన వారు ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నారు ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కూడా హోటల్ ఎల్లా నుండి నేరుగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగే వేదిక దగ్గరకు చేరుకున్నారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి చూసేందుకు వేలాది మంది కార్యకర్తలు ప్రజలు అభిమానులు భారీగా తరలివస్తున్నారు సిటీలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ను డైవర్ట్ చేశారు ఇక తాజ్ కృష్ణ హోటల్ నుండి సోనియా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఒకే కారులో ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు రాహుల్ ముందు సీట్లో కూర్చుంటే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ పక్కనే వెనుక సీట్లో కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ స్టేడియానికి చేరుకున్నారు అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలను ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మల్లికార్జున ఖర్గేకు కూడా ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఎల్బీ స్టేడియం వద్ద మూడు వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు స్టేడియం లోపల బయట మెటల్ డిటెక్టర్లు పోలీసు జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఇన్ఛార్జ్ డీజీపీ రవిగుప్తా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ సౌండిల్యా నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు స్టేడియం చుట్టూ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు స్టేడియం లోపలికి వెళ్లే ప్రతి గేటు వద్ద మెటల్ డిటెక్టర్లను నియమించారు